మనందరం రాజకీయాలు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా మీడియా మిత్రులు అయితే ఇంకా ఎక్కువ కూడా గమనించే పరిస్థితి. కొన్ని విషయాలు మీరందరూ కూడా ప్రజలకి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాటి పుట్టగతలే ఒక అబద్ధాలు. గ్లోబల్ ప్రచారం మనందరికీ తెలుసు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు నిజాలు చెప్తే ఒక ముని శాపం ఉంది, తన తలకాయ 1000 వక్కలైద్దని. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు కానించి కింద వరకు కూడా బ్యాచ్ మొత్తం అదే తంతు. ఇంకోటి నిజమనే లేదు. అబద్ధాలు చెప్పి 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 ప్రజలు కూడా తెలుసుకునే పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు అంటే అసహించుకున్నా ఇంకా కూడా అబద్ధాలు చెప్పే పరిస్థితి. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ప్రతి ఒక్కరు కూడా మా అన్న మంచి మనిషి, ఎవ్వరికి చిన్న హాని కూడా చేయనటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తిని దురదృష్టవశాత్తు కొంతరు వారిని ఏదో పబ్లిక్లో బ్యాడ్ చేసి సునకానం నమ్ముతున్నారు. నేను చెప్తున్నాను, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కొంతమంది ప్రబుద్ధులు. ఒక ప్రబుద్ధుడు మాట్లాడుతూ ప్రసంగాలు ఇస్తా అంటాడు. ఆయన మరి ఏటి పరిస్థితులు జీవకైతలే హరి వైశాఖ కార్పొరేషన్, మీరు అందరు చూసుకోండి, మీడియా వాళ్ళందరికి ఇస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో కోడికి 10 రోజుల ముందు ఇదిగో 6 జీవోలు ఇచ్చారు. అన్నీ ఒకటి ఒకటి ఒకటి, మీ అందరూ కూడా ఒకసారి చూడాల్సిన అవసరం. ఒక్కటి కూడా రోజుకో జీవో, రోజుకో పబ్లిక్ కూడా నవ్వుకునే విధంగా జీవోలు ఇచ్చారు. వైశ్య కార్పొరేషన్ సంబంధించి రోజుకొకరికి ఒకరోజేమో ఒకరికి, ఒకరోజు జయంతి వెంకటేశ్వర, ఒకరోజు మద్దాలగిరి, ఒకరోజు సిద్ధ వెంకటేశ్వర, అసలు ఈ జీవోలు చూస్తే నవ్వుకునే విధంగా ఒక 10 రోజుల్లోపే. సరే, మార్చి 8వ తేదీ 30 కోట్లు వైశ్య కార్పొరేషన్కి అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య పేదలందరూ కూడా ఆశపడ్డారు. చంద్రబాబు నాయుడు నిజాలు చెప్పడానికి తెలుసు, కానీ ఆశపడ్డారు ఏమన్నా వైశ్యులకు ఇస్తారేమో అని. ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యులు, పేద ఆర్యవైశ్యులు అందరూ కంప్యూటర్ల చుట్టూ, ఆన్లైన్ చుట్టూ దరిదాపు 30,000 మంది ఆ మార్చి 8వ తేదీ ఆయన చెప్పాడు కదా నమ్మి 30,000 మంది ఆఫీసుల చుట్టూ అన్నీ కూడా తిరుగుతా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఒక్కో వైశ్యుడికి 500, 600, 1000 రూపాయలు ఖర్చు ఆన్లైన్లో పెట్టుకున్నాను. ఒక నీచమైన ఆలోచనతో మంచి చేద్దామని ఎప్పుడు ఆ చంద్రబాబు నాయుడికి ఆ బ్యాచ్ ఉండదు. ఒక నీచమైన ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైశ్య కార్పొరేషన్ ద్వారా 1,000,000 కోట్ల రూపాయలు ఇవాళ వైశ్యులకి ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు విదేశీ విద్య కానీ, ఈబీసీ కానీ, ప్రతి స్కీమ్ కూడా వైశ్య కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ అకౌంట్ నుంచి ఆర్యవైశ్యులకి వెళ్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒకరికి మంచి చేయని చేత కాదు ఆ చంద్రబాబు నాయుడు కానీ. ఆ లేదు పెద్ద మేధావుల్లో మాట్లాడుతున్నాడు వైశ్య కార్పొరేషన్ గురించి. చీచి ఎంత అసహ్యంగా ఉందంటే పరిస్థితి చూస్తుంటే ఒక్కడికి కూడా ఆలోచన లేదు. నిన్న వైశ్య భవన్లో ఒక మీటింగ్ పెడితే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. మాగుండు శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు వచ్చారు. ఈదర హరిబాబు ఎన్నిసార్లు వచ్చారో కూడా తెలియదు. వాళ్ళ నాయకులు వస్తుంటారు, దాన్ని రాజకీయం చేస్తూ ఎన్నిసార్లు పిలవలేదు నాయకుల్ని. ఇంత నీచంగా కులాన్ని కూడా భ్రష్టు పట్టించే విధంగా నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో ఇంకో నాయకుడు మాట్లాడతాడు, 6 సంవత్సరాల నుంచి నేను పార్టీకి కష్టపడ్డాను. నాకు అయ్యా ఆడ 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశంలో, ఏమి న్యాయం జరగలా, చూసుకో వెళ్ళి లిస్టు ఏందో అసలు చెప్తా ఉన్నావు. ఒక ఆర్యవైశ్యులు 3 పోయారు, వాళ్ళంతా కూడా ఏదో అసలు
ఒంగోలు వయసులో అంతా పోతుంది. మీరు ముగ్గురు పోతే 200 మంది ఇక్కడ చేరారయ్యా, మాకేమి ఇబ్బంది లేదు. ఒక నాయకుడు చదువుతాడు, అసలు దామంచెల జనార్దన అసలు ఏమి చేశాడు అని, అసలు ఏమి చేశాడో మాకు తెలియదు. అదేమంటే చెన్నకేశవ స్వామి గుడి చైర్మన్ ఇచ్చారంట. అబ్బా ఏం చెప్పాము నాయన, లేదా సూపర్ బజార్ చైర్మన్ ఒకటి ఇచ్చారంట. ఆ సూపర్ బజార్ చైర్మన్ ఇచ్చింది దామంచెల జనార్దన, వేరే వ్యక్తి అందరికీ తెలుసు. చెన్నకేశ స్వామి గుడి ఒక్కటి ఇచ్చి దానికి ఓయమ్మ ప్రెస్ మీట్లు. ఇంకా వాసన గురించి చెప్తాం పోతే ఒంగోలు ఆర్యవేశులకి వారు మీ అందరికీ తెలుసు ఆరామ క్షేత్రం ఇవ్వటం జరిగింది, గోశాల సమస్య తీర్చడం జరిగింది, కొనిజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రుడు పొట్టిశ్రామల విగ్రహానికి 52 సంవత్సరాల నుంచి రెండోది లేదని అడిగితే పొట్టిశ్రామల విగ్రహం కూడా ఒంగోలు ఏర్పాటు చేయటం జరిగింది. కాంప్లెక్స్లో ఆర్యవేశ్వరుడు షాపు మొన్నగా కాలిపోతే 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వటం జరిగింది. ఇంకొకటి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ తెలుగుదేశంలో ఈ కొత్తగా చేరిన వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ నిన్న వాసన వైశ్యభవన్లో ఒక మంచి విషయం చెప్పడం జరిగింది. ఆర్య వైశ్యులకి ప్రతిరోజు కూడా 10 మందికి VIP బ్రేక్ దర్శనం ప్రతిరోజు పెడతామని వారు వాగ్దానం చేయడం. మీకు దమ్ముందా మీ జనార్దనికి? మీరు చెప్పగలరా? ఏమీ చేయరు, ఏమీ చేత కాదు. ఒక అన్యాయంగా మాట్లాడటం, వాసన గురించి ఏదో మాట్లాడటం, అచ్చా 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 అచ్చా, ఎంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు మీరందరూ. ఇంకొక మేధావి మాట్లాడుతున్నాడు, వైశ్య కార్పొరేషను 2, నేను మీసం మెలేసి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో 2వసారి ఎంతోమంది ట్రై చేశారు వైశ్య కార్పొరేషన్ కోసం. వాసన్న దమ్మున నాయకుడు కాబట్టి వైశ్య కార్పొరేషన్ 2వసారి కూడా మా కుప్పం ప్రసాద్కే కావాలని తీసుకొచ్చాడు. మీ దామంచెల జనార్దనం ఒక పదం ఇప్పి మను, ఏమిప్పి మీ దమ్ముంటే ఇప్పి మను, అది ఒక వాసనకే చేతవు. మీ దామంచెల జనార్దనం ఏమి చేయలేడు, ఏమి చేసింది లేదు. అరే అరే అరే, ఉత్త పుణ్యానికి 24 గంటలు వాసన మీద పడిపోవటమేనా? ఏమన్నా వైశ్యులకి ఏమైనా చేపించండి మేలు, చేతనైతే చేయించండి, ఏమీ చేత కాదు. లోకల్లో చాలామంది ఆర్యవైశ్యులు బాధపడుతూ ఉన్నారు. దామంచెల జనార్దనం ఎంతమంది ఆర్యవైశ్యులకి డబ్బులు తీసుకొని ఇబ్బంది పెట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఒకసారి ఆలోచించండి, వాసన ఎప్పుడు కూడా ఆర్యవేశులకు అన్యాయం చేసే వ్యక్తి కాదు, ఆర్యవేశులకు అండగా ఉండేటువంటి వ్యక్తి, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాననే వ్యక్తి. మీరు ఏం చేశారు? ఒక దామంచెల జనార్దనతో మీరు ఏమి చేపగలరు, ఏమి చేయగలరు? అతని వల్ల ఏమైంది? ఏమి ఒంగోలు ప్రజలారా మీరు గమనించండి, అతను ఆర్యవేశులకు ఏమి న్యాయం చేయగలడు? ఇప్పుడు నేను చెప్పా, వాసన టీటీడీ రోజు 10 దర్శనాలు ఇప్పగలరు, మీరు ఇప్పగలరా? కొత్తగా పార్టీలోకి వచ్చిన సిద్ధ సుధీర్ గారి టీడీడీ బోర్డు మెంబర్ ఇప్పగలిగారు. అసలు మీ దామచర జాతర వల్ల ఏదైనా వయసుకు న్యాయం చేయగలిగిద్దా? ఇప్పుడు కొత్తగా పోయారు, ఆడ 20 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి ఏమి చేయలేదు, మీరు మీకేం చేస్తారని మీరు ఇంత అన్యాయంగా మాట్లాడతారు వాసన గురించి? అసలు నోరు ఎలా వస్తుంది వాసన గురించి మాట్లాడటానికి? ఆయన ఏం అన్యాయం చేశాడు? ఎవరికైనా పగవాడికి కూడా హాని చేయటం చేతకనేటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద మీరు నోర్లు బారేసుకుంటూ తాటలు తీస్తాం, అయి చేస్తాం, తోలు తీస్తాం, అరే రే, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఒకసారి ఆలోచించండి, వాసన గురించి మాట్లాడేటప్పుడు వాసన క్యారెక్టర్ ఏంది, అసలు ఏంటి అని. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఆ పార్టీలో చేరిన వ్యక్తి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, చెన్నైలో 5 కోట్ల రూపాయలు డబ్బు పట్టుకుంటే మీరు హవాలా మంత్రిని 5 ఏళ్ళంటే కేవలం ఒక ఆర్యవేశ్యుడు ఇబ్బంది పడకూడదని ఆ నింద మోసాడా లేదా? కావాలంటే నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరావు కదా, వాసనకి సంబంధం ఉందా? 5 కోట్ల హవాలా మంత్రిని నింద పట్టాడు, బాలు నా మనిషి, నా పార్టీ మనిషి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పమని మీ దామంచెల జనార్దన్ని అట్లా నిజాయితీగా. అరే ఏ విధంగా వాసన ఇంత అన్యాయంగా ఆడిపోసుకుంటున్నారే, ఏం పాపం చేశాడు వాసన్న? ఆర్యవేశులకు అండగా ఉంటామా, అడిగిందల్లా చేయటమా,
మీరు ఏం చేశారు? మీరు మీ వల్ల ఏమవుతుంది? మీ దామంచల్ల జనార్దన్ వల్ల నేను ఇది ఆదివేశం చేయగలను అని ఏమి చేశాడు చెప్పండి. మేము దమ్ముగా చదువుతున్నాం, ఛాలెంజ్గా చదువుతున్నాం. ఆదివేశం ఇంత గొప్పగా బాలినేని శ్రీనివాస రెడ్డి గారు న్యాయం చేశారు చేశారు చేశారు. దమ్ము మీస మీదే చెప్తున్నాం. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కరి వల్ల అయితే ఇంకా ఎవరి వల్ల కూడా కాదు. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ఊరక ఏదో మాట్లాడి ఏదో మాట్లాడి ఒంగోలు ప్రజల్ని 24 గంటలు తప్పుదోవ పట్టించే విధంగా ఊరుకుంటున్నామనే, వాసన గురించి ఏం మాట్లాడినా ఊరుకుంటున్నామనే. మేము తాటలు తీయగలం, మేము కబర్దార్ అనగలం, మేము ఛాలెంజ్లు చేయగలం. కాకపోతే ఆర్య వయసులో ఆ సంస్కృతి కాదు. వాసన్న మీకు అందరికీ తెలుసో లేదో, వాసన్న మనస్తత్వం ఒకరికి ఏదన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆర్యవైశ్యుడికి అన్నా ఇది ఈ ఇబ్బంది వచ్చింది నువ్వు ఇది చేయబాకంటే వద్దు, నీకేమి కావాలంటే చేసుకో, అతన్ని ఇబ్బంది పెట్టడం అనే పరిస్థితి ఉంది. అరే మాట్లాడేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉచ్చం నీచం ఆలోచించండి. 24 గంటలు వాసన మీద పట్టాం అని ఏం చేశాడు? ఏం అన్యాయం చేశాడు వయసులకి? ఆర్యవైశ్యులకి ఆయన ఏం అన్యాయం చేశాడు? అరే ఇప్పుడు ఇక్కడ చేరారు తెలుగుదేశం నుంచి కొంతమంది 15 ఏళ్ళ నుంచి కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం న్యాయం చేశారు? ప్రతి ఒక్కటి కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఒంగోలు నియోజక ఆర్యవైశ్య సోదర సోదరి మనులకు కూడా ఉదయపూర్వక నమస్కారాలు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి ఆర్యవైశ్యులకి అండా దండా ఉండేటువంటి వ్యక్తి, ఆయనకి సంబంధం లేని విషయాలు కూడా ఆయన అంటగట్టడం అనేది దుర్మార్గం. దయచేసి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమ్మాల్సిన అవసరం ఉందని సభాముఖంగా తెలియపరుస్తున్నారు. వాసన్న ఏం చేశాడు ఏం చేశాడు అంటున్నారు, అది చాలా తప్పు. వాసన్న గారు చేసింది కాంప్లెక్స్లో పైన అప్స్టేర్కి పర్మిషన్ ఇప్పించింది ఆయన, 20 ఏళ్ళ నుంచి వాళ్ళ వల్ల కాకపోతే పర్మిషన్ ఇప్పించింది ఆయన, ఆరావ క్షేత్రం ఇప్పించింది ఆయన, గోశాలకి స్థలం 40 ఏళ్ళు నాకు తెలుసు అది, 40 ఏళ్ళ నుంచి దాంట్లో స్థలం పేచీగా ఉంటే ఆయనే చూసి చేయించాడు దాన్ని కూడా, గోశాల కూడా. అసలు మీరు ఏదన్నా కానీ పేద ఆర్యవస్థల కోసం అడిగారా వచ్చి? మీ వెళ్ళి నలుగురు ఆయన్ని బ్లేమ్ చేయడమే కానీ మీరు వచ్చి ఏ రోజన్నా వాసన కానీ పలానా చేద్దామండి పలానా చేయండి అని అడిగారా? ఏమీ అడగకుండా బయటికి పోయి ఆయన ఏం చేయలేదు ఆయన ఏం చేయలేదంటే ఎట్లా అడగండి? అమ్మాయినా కూడా పెట్టదు. ఏ రోజైనా మీరు మెమోరండం ఇచ్చి ఆ వాసు గారికి ఇట్లా పేద వయసు ఉన్నారండి వాళ్ళకి ఏదైనా చేయండి అని చెప్పి అడిగితే ఆయన చేయకపోతే అప్పుడు మనం అడగచ్చు. ఏమీ లేకుండా మీ ఇష్టం ఉన్నట్టు ఏదో బయటికి పోయాము మేము మాట్లాడుకున్నాం అనుకుంటే ఎట్లాగా? తప్పది. మీరు ఏ రోజైనా కానీ వచ్చి అడగండి. ఎప్పుడైనా కానీ మీకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన మీకు మాటింటాడు, మీకు చేస్తాడు. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఆలోచించుకొని ఆర్యవసులందరికీ మొన్న పట్టాలు పేదవాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాడు, ఇంకెవరిని ఉంటే పెట్టుకోమంటున్నాడు. ఎవరికైనా పింఛన్లు రాకపోతే ఆయనే సొంత డబ్బులు ఇచ్చి ఇంటికాడికి వచ్చినాన్ని తీసుకొని 1వ తారీఖు అంటున్నాడు. అలాంటివి నీకు ఎవరు చేస్తారు? ఏ ఎమ్మెల్యే చేస్తాడు? జనార్దన్ గారు చేస్తాడా లేకపోతే ఎంపీ గారు చేస్తాడా? వాళ్ళు ఎవరు చేస్తారు? మీరు ఏమి తేలకుండా ఊర వాసు గారిని అంటే చాలా తప్పు. ఒక ఆయన వచ్చి అంతా మా తెలుగుదేశం ఆర్యవయసులంతా తెలుగుదేశం అంటున్నారు. అసలు ఆర్యవయసులు పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో. 1965లో మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు తాదా కన్నయ్య గారికి. తర్వాత 1987లో వేమూరు శ్రీనివాసులు గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చారు. వేమూరు లక్ష్మణ మా బాబాయ్ ఆ రోజు కార్పొరేటర్ ఉన్నాడు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ వయసులకి అంతా బాగా చేస్తూ ఉంది. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆర్యవైశ్య భవన్లో చేసినప్పుడు ఇక్కడికి మీటింగ్ పెట్టుకోవద్దంటే దాని గురించి ఆయన అన్నాడు. ఆ మాట అనకూడదని దానికి వాళ్ళు వక్రీకరించి ప్రాణాలు తీస్తాడన్నాడని అదని ఇదని అంటున్నారు. మనకి ఎన్నో వార్డులు ఇచ్చాడు కార్పొరేషన్కి, 26వ వార్డు ఇస్తే వైశ్యాసికి ఇస్తే అవతల తెలుగుదేశం వాళ్ళు వైశ్యాసు కావాలని ఆయన ఓడిపించారు. తోటి వ్యాపారస్తుడని తోటి కులమైన కూడా చూడకుండా కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిచ్చారు. కావాలంటే ఎవరైనా కనుక్కోండి. మన వైశ్యాసికి డిప్యూటీ మేయర్ ఇచ్చారు, మీకు ఏం కావాలన్నా ఇస్తానంటున్నాడు వాసన్న గారు. దయచేసి వాసు గారిని ఈసారి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు కొంతమంది వైశ్య నాయకులు మన వైశ్యులకి జగన్ గారు ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు అని పదే పదే అంటున్నారు. మొట్టమొదటిగా మన జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన వైశ్య నాయకుడైన అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి పేరుతోటి నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. తర్వాత కొలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం జరిగింది. ఎలంపల్లి శ్రీనివాసరావు గారికి ఎండోమెంట్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామందికి మంచి ఉన్నత పదవులు ఇవ్వడం జరిగింది. పోతే మన వాసన్న గురించి కూడా, వాసన్న ఒంగోలుకి వైశ్యాసికి ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు పదే పదే మన మండల వైశ్య సంఘం నాయకులు అదే పనిగా మాట్లాడుతున్నారు. ఎన్నో కాలం నుంచి ఎవరికి
చాలా ఇబ్బంది పడుతున్న అనాథ సేవలకి పేదల సేవలు ఇళ్లలో ఉండకుండా దిక్కులేని పరిస్థితుల్లో వైశ్య ఆరామ క్షేత్రానికి స్థలాన్ని కేటాయించి 3 కోట్ల రూపాయల నిధులతోటి మన వైశ్య ప్రముఖులు దాన్ని అన్ని అంగులతోటి కూడా ఈరోజు పేదవారు ఇబ్బంది పడకుండా వైశ్య ఆరామ క్షేత్రం ఏర్పాటు చేయడంలో చాలా తన వంతు సహాయ సహకారాలు 100% అందించారు. ఈరోజున ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే వాసన్న ఏం చేశాడు వైశ్యాస్కి అనే దాని మీద, ఎందుకంటే అందరికీ తెలుసు, జిల్లా మొత్తం కూడా తెలుసు, కరోనా టైంలో వాసన్న సొంత డబ్బులతోటి ఆనందయ్య మందు తెప్పించి ప్రతి ఇంటికి కూడా సప్లై చేసి వారి యొక్క ప్రాణాలను కాపాడినటువంటి గొప్ప వ్యక్తి వాసన్న. అంతేకాదు ఆ కరోనా టైంలో బెడ్లు దొరక్క చాలామంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో 80 లక్షల రూపాయల దాకా సుమారు వాసన్న సొంత డబ్బులు ఖర్చు పెట్టి మన రిమ్స్ హాస్పిటల్లో షెడ్లు వేయించటం, దానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ను ఇతర పరికరాలు కొన్ని తెప్పించి ఎంతమందికో బెడ్లు అక్కడ ఏర్పాటు చేసి వారి యొక్క ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి వాసన్న. అంతేకాదు మనం చెప్పుకుంటూ పోతే బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్లో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఒక ఫ్యాన్సీ షాపు సుమారు 40 లక్షల నుంచి 50 లక్షల వరకు అది నష్టపోవడం జరిగింది. అటువంటి సమయంలో వాసన్నని మేము పిలవటం, వాసన్న దాన్ని పరిశీలించి అయ్యో పాపం చాలా నష్టపోయాడు అనే అభిప్రాయంతో ఆ రోజు సీఎం ఫండ్ నుంచి నేను ఏదైనా సహాయం చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సీఎం ఫండ్ నుంచి రావటం లేట్ అయినందువల్ల, అక్కడ కొద్దిగా ఇబ్బంది అయినందువల్ల వాసన్న తన సొంత డబ్బులు 10 లక్షల రూపాయలు అతనికి ఇచ్చి అతని జీవితాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తి వాసన్న. నాకు తెలిసి కొంతకాలంగా నేను వాసుగారి దగ్గరికి వెళ్ళి మా గోశాలలో ఒక పెద్ద సమస్య ఉంటే ఆ సమస్యని వారిని కోరడం జరుగుతూ, దాంతోపాటే ఆర్య వయస్సులకి ఎక్కడ ఈ శవాలు ఎవరన్నా చనిపోయి ఉంటే అద్దెకుండే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కనుక మాకు పర్మనెంట్ స్థలం ఒకటి ఇప్పించమని మేము మృగాకృష్ణారావు, నేను, తాత మధు వగేరా అందరం కలిసి తిరగడం జరిగింది. తిరిగిన వెంటనే ఆయన స్పందించి మీరు స్థలం వెతుక్కోండి, స్థలం ఖచ్చితంగా నేను ఇప్పిస్తానన్నారు. అలాగే స్థలం వెతుక్కున్నాము, స్థలం ఇప్పించడం జరిగింది. మొత్తం 1 ఇయర్లోనే అది మేము కట్టుబడి చేసుకొని అది ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. అది మంచి కార్యక్రమమే, ఆయన వయస్సులకి అది చేయటం గొప్పతనం. అలాగే మా గోశాలలో 40 ఏళ్ళుగా సమస్య, మా స్థలము చిక్కుల్లో చిక్కుముళ్ళు ఇరుక్కొని ఉండడం వలన దాన్ని బయటికి తీయడానికి ఎవరి వల్ల కాలేదు. అలాంటిది వారికి ఇట్లా గోమాతలు అన్యాయం అయిపోతున్నాయండి, కాబట్టి వాటిని మేము అక్కడ బంధించినట్టుగా అనిపిస్తుంది, అది మాకు ఎంతో పాపం చేస్తుందనే ఉద్దేశంతో మీరు ఎలాగైనా సరే చొరవ తీసుకొని మా కోసం ఇది ఎట్లాకుంటే హెల్ప్ చేసి మా స్థలాన్ని మాకు ఇప్పించండి అని కోరటం జరిగింది. వారు సహృదయంతో విని దాదాపుగా 7-8 సిట్టింగ్లు వేసి మొత్తానికి దాన్ని సాధించి మాకు స్థలం ఇవ్వటం జరిగింది. ఆ గోమాతలు కూడా చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటిది ఆయన మాకు తెలిసి చక్కగా వయస్సులు అనగానే గౌరవంగా పిలుస్తున్నారు, కూర్చోబెడుతున్నారు, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా చేస్తున్నారు. కాబట్టి ఒక ఆర్యవైశ్యుడిగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన గాంధీజీ ఆర్యవైశ్యుడు, ఈ రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పుట్టి శ్రీరాములు గారు ఆర్యవైశ్యుడు. ఆర్యవైశ్యుల్లో నాయకత్వ లక్షణాలు భర్త వస్తాయి. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే నేను సాటి ఆర్యవైశ్యులు అంటే తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులను విమర్శించడానికి సిగ్గుపడుతున్నాను. కేవలం దీనంతటికి కారణం చింతామణి నాటకాలు ఆడుతున్న దామచల్ల జనార్దన వల్లే నాకు ఈ దుస్థితి కలిగిందని భావిస్తున్నాను.
ఇప్పుడు వచ్చేసి చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ఒక ఆర్యవయసుని మోసం చేసింది. కానీ దామచర్ల జనార్దన్ ముగ్గురు ఆర్యవయసులకి మేము ప్రకాశం జిల్లాలో టిక్కెట్లు ఇచ్చాము, నన్ను గెలిపించండి అన్న దానికి మేము స్పందించి మేము సహకరిస్తే సిద్ధారామరావు గారికి కానీ అన్నారాంబాబు గారికి కానీ పోతుల సునీత గారికి కానీ ముగ్గురికి టిక్కెట్లు లేకుండా గుండు గొరికి ఇచ్చిన ఏకైక మోసగాడు దామచర్ల జనార్దన్. అట్లాంటి దామచర్ల జనార్దన్ ఇప్పుడు ప్రజెంట్ ఆర్యవయసుల మధ్య చిచ్చు పెట్టి మళ్ళీ గెలుస్తానని చెప్పేసి మనం గతంలో వాసన్నకి టిక్కెట్ రావటం అది కొంచెం బ్యాడ్ ప్రచారం చేసి దాన్ని 10 సార్లు చెబితే నమ్ముతారని చెప్పి 10 సార్లు అబద్ధాన్ని చెబితే నిజమని నమ్ముతారని అదేవిధంగా ప్రచారం చేసి వాళ్ళ గోబెల్స్ చేత మన వాళ్ళని వచ్చేసి మీకు క్వారీలు ఇస్తాము, రేషన్ షాపులు ఇస్తాము, ఇంకేవి ఇస్తాము, ఏదో ఇలా ఈ విధంగా మభ్యపెట్టి ఐటీడీపీ సభ్యులకు జీతాలు ఇచ్చి దొంగలుగా మార్చిన ఘనత దామచర్ల జనార్దన్ది. ఈ ఐటీడీపీ తరఫున వచ్చేసి ప్రతి ఇంటికి తిరిగి డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఆధార్ కార్డు, ఓటు కార్డు. మేము వచ్చేసి మీకు సర్వే చేస్తున్నాం, మీకు లింకు చేస్తున్నాం, మీకు రేపు డబ్బులు వస్తాయి, పథకాలు వస్తాయి ఇందులో వచ్చిన వాళ్ళకి అని చెప్పి డేటా తస్కరిస్తున్నారు.